గ్లోరియా ఆరియేరా అనే ఈ పోర్చుగీస్ మహిళకు భారత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో పద్మశ్రీ అవార్డును ప్రకటించింది ఈమె భగవద్గీతను పోర్చుగీస్ భాషలోకి అనువదించి తన ఆస్తినంతా అమ్మేసి వచ్చిన డబ్బుతో బ్రెజిల్ రాజధాని రియో డిజనేరియో సమీపంలో వేదిక్ పాఠశాలను ఏర్పాటు చేసి భగవద్గీత వేదాలను యూరోపియన్లకు నేర్పిస్తున్నది సనాతన ధర్మంలోని సైన్స్ను యూరోపియన్లకు వివరించేలా హిందూ ధర్మంపై అనేక రచనలు ఆమె చేసింది సనాతన జీవన విధానం అంటే నూటికి నూరు శాతం శాస్త్రీయంగా జీవించడమే అంటుంది ఈమె భగవద్గీత ఎప్పటికైనా ప్రపంచ గ్రంథంగా గుర్తించబడుతుంది అని బలంగా నమ్ముతుందామె చూశారా ఒక పోర్చుగీస్ మహిళ య్యుండి ఇంత గొప్ప పనిచేసినందుకు ఈమెకి శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాము భగవద్గీత గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన ఈ పోర్చుగీస్ మహిళకి పద్మశ్రీ రావడం సరైన గౌరవం ఆమెకి అభినందనలు తెలియజేద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ కండి ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను నాశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణు నమస్తే ైబ్ టువ్ యూట్యూబ్ చానల్ బల్లెం వేణుమాధవ్ చానల్ ఇది మీ చానల్